ఎన్నో అనుమానాల మధ్య పూరి జగన్నాథ్ బాలకృష్ణల కాంబినేషన్ లో ప్రకటింపబడ్డ బాలకృష్ణ 101వ సినిమా ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. మొదట్లో అనుకున్నట్లుగా ఈ మూవీకి పూరి జగన్నాథ్ ఆలోచన చేస్తున్న కొత్త హీరోయిన్ ఎంపికకు బాలకృష్ణ నో చెప్పడంతో చాలా హడావిడిగా కాజల్ ను చివరి నిమిషంలో సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆమెకు 2 కోట్ల భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారు. అయితే కాజల్ తన వద్ద డేట్స్ లేవు అంటూ ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ సూచనతో బాలయ్యకు బాగా అచ్చి వచ్చిన 9 తారాను సంప్రదిస్తే ఆమెకు 3.5 కోట్లు భారీ పారితోషికం అడిగినట్లుగా ఫిలిం నగర్ గాసిప్. దీంతో పూరి జగన్నాథ్ తన కొత్త హీరోయిన్ ఎంపికకు మరింత వేగం పెంచిన బాలకృష్ణ మాత్రం తనకు బాగా క్రేజ్ ఉన్న ఒక సీనియర్ హీరోయిన్ గురించి పట్టుపడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా హీరోయిన్ సమస్య ఎటూ తేలకుండానే ఈ రోజు ఉదయం ఈ మూవీ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇవాళ ఉదయం కూకట్పల్లి తులసివనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాల్గొని ప్రత్యేక పూజలను జరిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ, పూరి జగన్నాథ్, దర్శకులు క్రిష్, బోయపాటి శ్రీన్, ఎస్వి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారని వార్తలు వస్తున్నా, గౌతమిపుత్ర శాతకర్ణి విజయంతో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ ఈ రోజు ఈ మూవీ ప్రారంభోత్సవంలో చాలా హుషారుగా కనిపించారు. అయితే 70 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టిన శాతకర్ణి లాంటి సినిమాలో నటించిన బాలకృష్ణకు కూడా ఆ హీరోయిన్ కష్టాలు తప్పకపోవటంతో ఇక బాలయ్యకు శాతకర్ణితో కలిసి వచ్చిన శ్రియ జత కడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.